ఇందులో అందానికి ఏముందమ్మా? వారసత్వపు నగలు ఎవరికివ్వాలో నిర్ణయించాల్సిన హక్కు నీకే ఉంది. నువ్వు నందినికి ఇవ్వాలనుకుంటున్నావు కదా, అలాగే ఇవ్వు. నాకు తెలుసురా, ఈ విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదని. కాకపోతే ఆ మల్లీశ్వరే ఏదైనా గొడవ చేస్తుందేమో అనిపిస్తోంది. అవును, ఇంకేమన్నా కావాలా? ఈ సరిపోతాయా? ఇంకేం అవసరం లేదు హరి. సీమంత రోజు మాత్రం పూలు పళ్ళు అన్ని కొనాలి. అమ్మా, జానకి కూర్చోమ్మా, రా కూర్చో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. ఇంకేంటమ్మా విషయాలు? సీమంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అవుతున్నాయి జానకి. ఇదిగో ఇప్పుడే నందిని కోసం చీరలు తెప్పించాను. అమ్మో, ఎన్ని చీరలా? అవును, నందినికి ఏం నచ్చుతుందో ఖచ్చితంగా తెలియదు కదా, అందుకే కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్ని తెప్పించాను. తనకి ఏది నచ్చితే తీసుకుంటుంది. ఏది నచ్చుతుందో అన్న డౌట్ మీకు అవసరం లేదమ్మా. మీరు ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి అన్ని నచ్చుతాయి. అలా జరిగితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అన్ని చీరలు తనే తీసుకుంటుంది. చింతాకు నుంచి మీ అమ్మ తనకు నచ్చుతాయో లేదో అని తెగ టెన్షన్ పడిపోతుంది. చూడు, ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్పగానే మీ అమ్మ మొహంలో ఎంత సంతోషం కనబడుతుందో. నాకలా అనిపించటం లేదు నాన్నా. నాకెందుకు మీరే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును జానకి, ముందు సీమంత వద్దని మమ్మల్ని అవమానించిన నందినే ఇప్పుడు స్వయంగా మమ్మల్ని క్షమాపణ అడిగి మళ్లీ మా చేతుల మీదుగానే సీమంతం జరిపించమని అడిగింది కదా. అందుకే మీ నాన్న కూడా సంతోషంగా ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అందుకే ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. మిమ్మల్ని ఇలా చూసి నా సంతోషం రెట్టింపయింది. కనీసం నందిని అయినా మిమ్మల్ని సంతోష పెట్టగలిగినందుకు నాకు తృప్తిగా ఉంది. నా విషయంలో ఇవన్నీ చేసే అవకాశం మీకు నేను ఇవ్వలేదు కదా. కూతురిగా నేను మీకు లోటు తీర్చలేకపోతున్నాను, కానీ నందిని మీకు ఆ లోటును తీరుస్తుంది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. లేదంటే మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు జీవితాంతం నేను బాధపడుతూ ఉండేదాన్ని. జానకి, ఏంటమ్మా మాటలు? నీ వల్ల మాకు బాధ, అలా ఎప్పటికీ జరగదు. జరగదు అని మీరు నన్ను ఓదార్చడానికి అంటున్నారు, కానీ ఇప్పుడు జరుగుతుంది. అదే కదమ్మా, మీరు లోపల ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. జానకి అమ్మా, నేను మీ కూతురునమ్మా, ఆ మాత్రం నేను గ్రహించలేనా? కన్నవాళ్లగా మీ బాధ ఏంటో. కానీ ఆ విషయంలో క్షమించమని అడగడం తప్ప నేనింకేమీ చేయలేనమ్మా. జానకి, ఏంటమ్మా ఇది?
సంతోషంగా ఉన్నాను నాన్న అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చానని చెప్పి ఈ కన్నీళ్ళేండి నేను మీకు మిగిల్చింది ఈ కన్నీళ్ళే కదా నాన్న ఏంటమ్మా నువ్వు ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వే మా ఆనందం జానకి ఇంకే ఆనందాలు మాకొద్దు నువ్వు ఉంటే చాలు అవును బంగారం నిన్ను మించిన సంతోషం మాకు ఇంకేదీ లేదు ఈ బాధలన్నీ ఈ క్షణం వరకే కానీ నువ్వు ఉన్నావన్న ఆనందం మాకు శాశ్వతం పైకి సంతోషం నటిస్తూ లోపల ఇంత బాధను పెట్టుకున్నావా నీ వల్ల ఏ రోజు మేము బాధపడలేదురా నిజానికి నీ ఇలాంటి కూతురు ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందమ్మా ఒక ఇంట్లో సంతోషాన్ని నింపడం కోసం నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోవడానికి నువ్వు సిద్ధపడ్డావు చెదుటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తావమ్మా నువ్వు నీకు ఆ దేవుడు అంత గొప్ప మనసునిచ్చాడు తన కోసం బతికేవాడు మనిషి పరుల కోసం బతికేవాడు మనసున్న మనిషి పరై వాళ్ళు ఎవరున్నారు నాన్న అంత నా వాళ్ళేగా కానీ ఆ ఇంట్లో వాళ్ళు అలా అనుకోవడం లేదు కదమ్మా లేదమ్మా నందిని మనసు మెల్లమెల్లగా మారుతుంది ఇప్పుడిప్పుడే విజయ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అంతకన్నా నాకింకేం కావాలమ్మా ఇంకా మల్లేశ్వర్ అంటావా ఏవో పాత పగలు మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించాలని చూస్తుంది అలా అని నేను తనని శత్రువులా చూడలేను కదమ్మా నాకు నందిని విజయ్లు కలవడం ఎంత ముఖ్యమో మల్లేశ్వరిలో మార్పు కూడా అంతే ముఖ్యం అది మారే రకం కాదు జానకి మారుతుందమ్మా తన భర్తని తనకి తిరిగి అప్పగిస్తే తప్పకుండా మారుతుంది ఏ ఆడదైనా కోరుకునేది భర్తతో సుఖంగా బతకాలని బావగారు తిరిగి వస్తే ఆయన కోసమైనా మల్లేశ్వరిలో మార్పు వస్తుంది ఆ రెండు జంటలు కలిసి మెలిసి ఉంటేనే కదా అత్తయ్య కూడా సంతోషంగా ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు సరే తరువాత నీ పరిస్థితి ఏంటి జానకి ఏ ఆడదైనా భర్తతో సుఖంగా బ్రతకాలి అని అనుకుంటుందని నువ్వే అంటున్నావు కదా మరి నువ్వు నాకేంటమ్మా భర్త తోడుగా లేకపోతేనే ఆయన జ్ఞాపకాలు నాకు తోడుగా ఉంటాయి కదా అది కాదు జానకి అవును పూల బాబాన్ని ఎక్కడా కనిపించడం లేదు అన్నయ్య అన్నయ్య ఓ బయటికి వెళ్ళాడా సరేనమ్మా నేను ఇక బయలుదేరుతాను వచ్చి చాలాసేపు అయింది అదేంటి జానకి కనీసం కాఫీ కూడా తాక్కుండా కాఫీ దేముందమ్మా ఇంకెప్పుడైనా తాగొచ్చు అవతల అత్తయ్య కంగారు పడుతుంది నేనొస్తాను నేను వెళ్ళొస్తాను నాన్న
సమాధానం లేని ప్రశ్న అడిగావ్ కదా ప్రవళిక, అందుకే దాటేసి వెళ్ళిపోయింది. దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ, దొరకడు ఎవడికి వీడు కర్ర నా దొంగ. ఎదురు లేదు నా స్పీడుకి, తిరుగు లేదు నా బ్లేడుకి, ఎదురు లేదు నా స్పీడు, దొరకడు ఎవడికి వీడు కర్ర నా దొంగ. అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమి సొగసరి నా మళ్ళీ చెదరద ఎదురు కనబడితే మల్లీశ్వరి. మళ్ళీ ఏంది లొల్లి ఇక్కడ మళ్ళీగా వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళిపోతా మళ్ళీ ఆ వచ్చిన మళ్ళీ ఆగవే నీ మమ్మీ ఏడిగానే పోయి వాళ్ళ నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నువ్వు కారుల్లో పైన సరే హెలికాప్టర్లో పైన సరే పట్టేది పట్టేది మళ్ళీ. ఏ వస్తున్నా నా సంగతి నీకు తెలియదు మళ్ళీ. నా హార్ట్ కి బాడీ పార్ట్స్ కు ఉన్న కనెక్షన్ కట్ కట్ కట్టేస్తున్నావు. నిన్న ఎట్టా కనెక్ట్ అవుతున్నా చూడవే చూడు. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది అయినా నిన్న వదలను. మళ్ళీ మళ్ళీ సాయం పోతాను దిగుతండి తాగిన మొత్తం దిగుతుంది. వాళ్ళ మ్యాడ్రన్లో తేల్చేసేయాల్సిందే. రుద్ర ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. ఏంట్రా సమాధానం? అమ్మది నమ్మ ఏమైందని ఇట్లా కనబరిచింది? అబ్బా పాపం పూరం చెంప పాలగొట్టి బ్లడ్ వస్తుంది. కొడదామేంటి మల్లేశ్వరి? మల్లేశ్వర అంటే దీని పేరు మల్లిగా మల్లేశ్వర అంటే నేను అంటే కత్తిరిన కైఫా. రుద్ర ఎక్కడికి వెళ్ళను నిజంగా నాకు తెలీదు. ఈ మధ్య నాతో ఉండటం లేదు, డ్యూటీ పేరుతో నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవేంటి? ఇలా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు, పొగరుగా మాట్లాడితేనే పళ్ళు రాలగొడతారు. అబ్బా పవర్ చేతుల్లోనే కాదు మాటలో ఉంది. పర్ఫెక్ట్ మ్యాచ్ నీకు నాకు. దేవుడా ఏమైంది? ఈడేంది కొంప తీసి ఏమన్నా ఈడికి దీనికి ఏమన్నా దేవుడా ఏంటి నీ క్యారెక్టర్ ఇక్కడ? భయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. ఏ
సారీ మల్లేశ్వరి, భయ్య ఇక్కడే ఉన్నాడని నాకు తెలియదు. ఏమైంది మల్లేశ్వరి? ఏం జరగకూడదు అనుకుంటున్నాము, అదే జరుగుతుంది రుద్ర. నందిని కంప్లీట్ గా విజయ్ వైపు టర్న్ అయిపోయింది. నందిని ఎవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారా మీరు? ఏమో నాకేం, ఎందుకు? నాకు మల్లేశ్వరి ఉంటే చాలు. మళ్ళీ ఏం చేసింది నందిని? ఉన్నట్టుండి విజయ్ మీద ప్రేమ చూపిస్తుంది. సడన్ గా మారిపోయింది రుద్ర. మరి నువ్వేం చేస్తున్నావు? కామ్ గా కూర్చొని జరిగే వెడుకు చూస్తున్నావా? ఏం చేయమంటా? చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి చూశాను. వినలేదా? వినటం కాదు, చెప్పింది చాలు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. నాకు టైర్డ్ గా ఉంది, పడుకుంటాను అంది. మొహమాటం లేకుండా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. చెప్పుతో కొట్టినా పర్లేదు, మనం దొంగలం కదా. చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు ఇవన్నీ మనకు కావనే. నువ్వేం ఫిగర్ చేయకు, మా హీవునా, నేను చూస్తుండా. పైగా మీ ఆయన కూడా ఎక్కడున్నాడో వెతుకు. ఆయన్ని కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చి హాయిగా కాపురం చేయమని నాకే నీతులు చెప్పింది. అంటే నీకు ఇంత ముందే షాదీ హోగయా? మూడు వదిలేసి పర్లేదు బంగారం, నేను చూస్తుంటా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. ఇన్ని రోజులు నందిని మన వైపు ఉంది కాబట్టి మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాం. దానికి తెలీదు. నందిని నుండి కన్ఫర్మేషన్ వచ్చిందంటే మాత్రం ఆ జానకి ఈజీగా వాళ్ళని ఒకటి చేయగలదు. దానికి తోడు ఇప్పుడు నందిని కొత్తగా సీమంతం అనే టాపిక్ తీసుకొచ్చింది. సీమంతం జరిగిందంటే వాళ్ళందరూ ఒక్కటైనట్టే. ఎలాగైనా ఆ సీమంతాన్ని ఆపాలి రుద్ర. అమ్మా, ఏందో పెళ్లికిళ్ళు అంటారు, శ్రీమంతం అంటారు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఒక్క ముఖం అర్థం కావట్లేరా? ఓ సీమంతం జరగదు మల్లేశ్వరి. ఎలా ఆప్తో భయ్యా? చెప్తాను. కానీ దానికన్నా ముందు నువ్వు ఒక పని చేయి, వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ కొనకరా. ఇప్పుడా? అర్థమైంది భయ్యా, నేను అవాయిడ్ చేస్తున్నావు కదా. భలే క్యాచ్ చేసావురా, వెళ్ళు. వెళ్ళి అలా కాసేపు బయట తిరిగిరా. అరే పిచ్చిరా, పరుతో పాడు ఫుల్ బాటిల్ కొట్టేసే అవకాశం కూడా పోతున్నారా? నిన్ను కొట్టాలో తప్పలేదు, తప్పలేదు. సరే భయ్యా, నా అవసరం కూడా నీకు ఎప్పుడొకప్పుడు నా అవసరం రాకపోదు, అప్పుడు చెప్తా. మూసుకొని వెళ్ళరా.
వాడినెందుకు పంపించేశావు? వాడు తెలివి తక్కువాడు. జానకి మీద ఇష్టంతో మనం మాట్లాడుకున్నవన్నీ బయటపెట్టినా ఆశ్చర్యం లేదు, అందుకే పంపించాను. సరే, సీమంత వేళ ఆపుతావో చెప్పు. చావుతో ఎవరు? జానకి. ఎలా? సబాష్ రుద్ర, నువ్వన్నది జరిగితే నాకు నీకు ఒకేసారి ఆ జానకి పీడ విరగడవుతుంది. నందిని నీది, ఆస్తి నాది అవుతుంది.